కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది, తుంగమ్మ ఉరకలు పెడుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 114,645 క్యూసెక్ల నీరు శ్రీశైలానికి చేరుతుంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 822.5 అడుగులు, నీటి నిల్వ 42.7386 TMC నమోదైంది. ప్రాజెక్టులో ఒక్కరోజే 8 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు సంగమేశ్వరం వద్ద కృష్ణా జలాలు పెరుగుతున్నాయి. సంగమేశ్వరం గర్భాలయం ఘాటుపై వరకు నీరు చేరింది. దీంతో నంద్యాల జిల్లా కృష్ణాతీరంలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగానికి కృష్ణా జలాలు తాకాయి. సంగమేశ్వరుడు జలాధివాసంలోకి జారుకున్నాడు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ చివరిసారిగా వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరద ప్రభావం వల్ల ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుకుంటుంది.